మిత్రులారా స్వాగతం మీరు మా ఛానల్ని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే పైనున్న సబ్స్క్రైబ్ బటన్ని అలాగే ప్రక్కనున్న బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి శుభోదయం ఒకరోజు ఒక రైతు ఒక బుట్టలో కొన్ని వానపాముల్ని తీసుకొని అలా రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు అతనికి ఎదురుగా నెమలి వస్తూ ఉంది ఈ రైతు ఎదురు రాగానే నెమలి అడుగుతూ ఉంది ఎక్కడికి మీరు చాలా హుషారుగా వెళ్తూ ఉన్నారు మీ చేతిలో మీ బుట్టలో ఉన్నవి ఏంటి అని అప్పుడు రైతు అంటున్నాడు నా బుట్టలో ఉన్నవి వానపాములు వీటిని బజారుకు సంతకు తీసుకెళ్తూ ఉన్నాను వీటిని అమ్మడానికి అని ఓ అమ్మడానికా నీ దగ్గర ఉన్నవి వానపాముల ఏంటి ఎలా ఏ రేటుకు ఎలా అమ్మబోతున్నావు అని అప్పుడు రైతు అంటున్నాడు వీటిని ఈ నెమలి కన్నులు ఉంటాయి కదా ఆ ఈకలు ఉంటాయి కదా ఆ ఈకలకు ఈ వానపాముల్ని అమ్మాలి అనుకుంటున్నాను ఆ బుట్ట వానపాములకి ఎన్ని ఈకలు వస్తారు ఎన్ని ఈకల్ని నీవు పొందుతావు అంటే ఎన్ని ఈకలు ఇస్తే నీవు ఆ బుట్ట వానపాములు ఇస్తావు అని ఆ నెమలి అడిగింది ఈ బుట్ట వానపాముల్ని ఒక నెమలి ఈకకు ఇస్తాను అని ఓ అంతేనా మరి ఎక్కడి దాకా ఎందుకు నేను ఇస్తాను పటు ఇదిగో అని చెప్పేసి తన పింఛంలో నుండి ఒక నెమలి ఈకను తీసేసి ఆ రైతుకి ఇచ్చేసి ఆ బుట్టెడు వానపాముల్ని తీసుకొని చక్కగా హ్యాపీగా తినేసి అలా మళ్ళీ కాసేపు అడవిలోకి వెళ్ళిపోయింది మళ్ళీ తెల్లారి అదే సమయానికి ఇప్పుడు ఆహారం కోసము మట్టిని ఇలా చీల్చి వెతికి ఒక్కొక్క వానపామును వెతుక్కోవడం కొంచెం కష్టం అనిపించింది చాలా సులభంగా ఒక బుట్టెడు వానపాముల్ని రైతు పట్టుకొచ్చిస్తూ ఉంటే ఎందుకంత కష్టపడము అనిపించేసి తెల్లారి మళ్ళీ అదే సమయానికి ఆ రైతు వెళ్ళేటటువంటి మార్గానికి అడ్డంగా వెళ్ళింది మళ్ళీ అదే మాట్లాడుకోవడం జరిగింది ఓకే నేను మళ్ళీ నా ఏకనిస్తాను ఇంకొక దాన్ని నా కాబుట్టడు వన్నపాములు ఇచ్చేసి అని ఒప్పందం కూడా చేసుకుంది నేను రోజు ఈ టైంకి వస్తాను నువ్వు కూడా రోజు ఈ టైంకు తీసుకురా నేనే తీసేసుకుంటాను నువ్వేం సంతకు వెళ్ళక్కర్లేదు చాలా సంతోషం బాగుంది తప్పకుండా మీకోసం తీసుకొస్తా అయిపోయింది ఆ బుట్టడు వాన పాములు పట్టుకెళ్ళింది అప్పుడు కొని తినేసింది హ్యాపీగా ఉంది ఓకే ఇలా మూడో రోజు నాలుగో రోజు అలా కొన్ని రోజులు గడిచిపోయింది మీకు అర్థమవుతూ ఉండొచ్చు ఒక ఈక తన పింఛములో నుంచి వెళ్ళిపోతూ ఉంది ఒక కొన్ని రోజులు అయ్యేసరికి ఏమైపోతుంది ఈకలు అయిపోతున్నాయి చివరికి లాస్ట్ ఈకను తీసిచ్చేసింది ఆ వానపాములు తీసుకున్నది వెళ్ళి తినేసింది ఇప్పుడు తన పింఛంలో అసలు లేవు ఈకలు లేనటువంటి పింఛమే లేనటువంటి నెమలి చూడ్డానికి ఎలా ఉంటుంది అది ఎగరడానికి బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి ఆ పింఛం చాలా అవసరం కదా అది లేకుండా అది ఎగరలేనిటువంటి పరిస్థితి ఇప్పుడు అది ఎగిరి దేన్ని పట్టుకోలేదు దీన్ని వేటాడలేదు ప్రతిదానికి ఇట్టే దొరికిపోయేలాగా ఎందుకంటే వేగంగా పరిగెత్తలేదు ఎగరలేదు తన సౌందర్యము లేదు ఈ బాధతో ఇంకా వేటాడుకొని ఆ వానపాముల్ని ఇలా సంపాదించుకొని తినేటటువంటి శక్తి అలవాటు పోయింది కదా ఆ ఇద్దామంటే తన దగ్గర ఈకలు లేవు ఇలా చోటి నెమళ్ళు ఎగురుతుంటే తను ఎగరలేక తన బాధ ఏంటి ఆ అందంగా ఇట్లా పింఛమును విప్ విప్పి పురివిప్పి ఆడేటటువంటి నాట్యము చేసేటటువంటి తన గొప్పతనం మీద అయితే ఉందో అది ఇప్పుడు లేదు తన దగ్గర వేటాడుకొని ఏరుకొని తినేటటువంటి లక్షణాన్ని మరిచిపోయింది సోమరితనానికి అలవాటు పడింది కాబట్టి ఆహారము లేదు పరిగెత్తనూ లేదు తన మీద తనకే అసహ్యంతో బాధతో కొద్ది రోజుల్లో అది క్షీణించి నశించిపోయింది చనిపోయింది చూడండి తన ఆహారం కోసం తన సంపాదన కోసం సులభమైనటువంటి మార్గాన్ని ఎన్నుకుంది సులభమైనటువంటి పద్ధతిలో తనకు ఆహారం దొరుకుతున్నందుకు సంతోషించింది అది చాలా సులభమైనటువంటి షార్ట్ కట్స్ అంటాం కదా మనం ఏదైనా చేయడానికి షార్ట్ కట్స్ ఏమైనా ఉన్నాయా అలా షార్ట్కట్ని వెతుక్కున్నది సులభతరమైనటువంటి ఆహారం కోసం అలవాటు పడింది ఆ సులభతరమైనటువంటి అలవాటే కొన్ని రోజుల తర్వాత ఏమైపోయింది తనకు భారం అయిపోయింది కష్టమైపోయింది తన ఉనికికే ప్రశ్నార్థకంగా మారింది తన ప్రాణాలనే బలికొన్నది ఇది కేవలం నెమలికి మాత్రమే వర్తించదు మనకు కూడా సింపుల్గా సాధారణంగా ఎలాంటి కష్టము లేకుండా ఇది సాధించాలి ఇది దక్కించుకోవాలని చేసే ప్రయత్నాలు మనల్ని అక్కడికి తీసుకెళ్తూ ఉండొచ్చు కానీ మన జీవితాలని పనంగా పెట్టాల్సి రావచ్చు ఆలోచించండి షార్ట్ కట్స్ ఆల్వేస్ నాట్ ఫేవరబుల్ దగ్గరి మార్గాలు అనిపించినవి సులభతరమైన మార్గాలు అనిపించినవి అన్నీ కూడా సౌకర్యవంతమైనవి సౌఖ్యవంతమైనవి ప్రయోజనకరమైనటువంటివి మనకు మేలు చేసేటటువంటివి కాకపోవచ్చు మన మనల్ని ప్రమాదంలోకి నెట్టివేయవచ్చు మన జీవితాల్ని బలి తీసుకోవచ్చు ఆలోచించండి మిత్రులారా థ్యాంక్ యూ